नमस्ते वेलकम टू अवर चैनल तेलुगु प्रजलकु ई पेरु पेद्दगा परिचयं चेयवलसिन अवसरं लेदु तेलंगाणालो तोलि बीसी कमिशनर सीनियर सभ्युडु वकलाभरणं कृष्णमोहन राव गारितो मन इंटर्व्यू। नमस्ते सर। नमस्ते। एला उन्नारु सर? సార్ ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికలు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి? ఇంకా ఎన్నికల వాతావరణం రాలేదు అంటే రాజేందర్ గారు ఎపిసోడ్ మాట్లాడుతున్నారు కదా, అంటే రాజేందర్ గారు రాజీనామా చేస్తారా లేదా అనేటువంటిది ఇంతవరకు స్పష్టత లేదు। ఒకవేళ వారు రాజీనామా చేసినప్పుడు ఆ ఎన్నికలు వచ్చినప్పుడు మా పార్టీ అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేస్తుందో అనేటువంటిది మనం దాని మీద ఏమీ అంచనాలు కూడా వేసేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను లేదు। ఇప్పుడు చూసుకున్నట్లయితే మీడియా ముందుకు హుజూరాబాద్ రాజకీయాల గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయింది, దాని గురించి మీరేమంటారు? అదే రాజేందర్ అనేటువంటి వ్యక్తి 20 సంవత్సరాలు ఆ పార్టీలో ఎదిగినటువంటి వాడు, మనందరికీ తెలిసిందే, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు। ఉద్యమ సమయంలో కానివ్వండి, విపక్ష నాయకుడిగా కానివ్వండి, ఆర్థిక మంత్రిగా, వైద్య మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితిలో అంత ఒక కేసీఆర్ గారి తర్వాత అంత గొప్పగా ఎదిగినటువంటి మనిషిగా మనకు కనపడతా ఉంటాడు। మరి ఎందుచేత ఈ విధంగా ఆయన పరిస్థితి ఏర్పడ్డది అనేటువంటి దానికి ప్రభుత్వం పరంగా చర్యలు ఏంటి అనేది స్పష్టం చేసింది ప్రభుత్వం, వాటి నుండి బయటికి రావాల్సినటువంటి అవసరం లేదా ప్రజలను నమ్మించుకోవాల్సినటువంటి అవసరం, వారి ఆరోపణల నిందారోపణల వాస్తవాల కాదా అనేటువంటిది రాజేందర్ గారు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది, దానిలో దాని మీద మనం చర్చ చేయాల్సినటువంటి అవసరం లేదు। కాకపోతే రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి నాయకుడిగా హుజూరాబాద్ శాసనసభ సభ్యుడిగా 6 సార్లు గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నారు, మంత్రివర్గం నుండి భర్తలోకి అయ్యారు కాబట్టి ఇలాంటి రాజేందర్ గారికి జరిగినటువంటి నేపథ్యంలో ఒకవేళ వారు రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తే ఎవరి పక్షాన ఉండాలనేటువంటి ఒక పెద్ద చర్చ మా నియోజకవర్గంలో జరుగుతూ ఉంది। తెలంగాణ పాలిటిక్స్ లో రాజేందర్ గారి ఇష్యూ ఊహించినట్టుగానే పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందంటారా? దానిలో ప్రణాళిక ఏముంటుంది? ఇది ప్రణాళికాబద్ధంగా జరిగింది, నా మీద కుట్ర జరిగింది, నన్ను పదవిచ్యుతం చేయడానికి ఏదో ఏదో ఒక పెద్ద పెద్ద పన్నాగమే ఉందని వారు మాట్లాడుతూ, దీనిలో పన్నాగమే ఉంటుంది? ఇప్పుడు మీడియా మీరు వచ్చారు, మీకు కొంతమంది ఏదో గవర్నమెంట్కి ఆయన మీద ఫిర్యాదులు ఇచ్చారు, అసైన్ భూముల విషయంలో మా భూములన్నీ లాక్కులని ఇచ్చారు, మీడియా అంతా అక్కడ మాసాయిపేటకి అచ్చంపేటకి వెళ్ళి అక్కడ జరిగిన పరిణామాలను గమనించారు, బహుళంగా దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చినప్పుడు సహచార మంత్రి మీద ఇంత పెద్ద ప్రచారం జరుగుతూ ఉంటే ప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తూ ఊరుకోదు కదా, సాక్ష్యాధారాలతో మాకు అన్యాయం జరిగింది, మా భూములు లాక్కున్నారు, మాకు ఇట్లా జరిగింది, మాకు డబ్బులు ఇవ్వకుండానే వాళ్ళ పరిధిలోకి తీసేసుకున్నారు, హ్యాచరీస్లో పెట్టుకున్నారని చెప్పి అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు, సరే కమిటీ నిష్పక్షపాతంగా కొనసాగడానికి తొలి దశలో వారు మంత్రి ఇది వైద్య శాఖ మంత్రి పదవి నుండి తొలగించి మంత్రి వర్గంలో ఉంచుకున్నారు, శాఖ తొలగించారు కానీ మంత్రిగా తొలగించలేదు, ఎందుకంటే నిష్పక్షపాతంగా విచారణ జరగాలని చెప్పి ఈలోపే వారు ప్రెస్ మీట్ పెట్టి అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, కుట్ర జరిగింది, కుతంత్రాలు జరిగింది, నన్ను ఎంత అవమానపరుస్తారా, నన్ను ఇట్లా చేస్తారని చెప్పి వారు కొంత ఓపిక బట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం, ప్రభుత్వ అధినేత వీర విధేయంగా అనేటువంటి తన అనుభవాన్ని రంగరించుకొని వారు మాట్లాడితే ఇవాళ ఈ చర్చకు తావుండేది కాదేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం। ఇన్ని రోజులు లేనిది ఈ మధ్య కాలంలో మీ స్వరం ఎక్కువగా వినిపించడానికి కారణం ఏంటంటారు? పార్టీ కార్యకర్తగా పార్టీ ఉన్నతికి పార్టీ మీద ఎవరైనా అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏ విపక్షాల వారు చేసినా నాదైనటువంటి పద్ధతిలో స్పందించేటటువంటి గుణం నాకుంది కాబట్టి ప్రసార మాధ్యమాల్లో మాట్లాడుతూ ఉన్నాను। ఇవాళ బర్త్రాఫ్ అయిన తర్వాత రాజేందర్ గారు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాడు, మా హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టి కొంత ప్రత్యేకమైనటువంటి దృష్టితో నేను మాట్లాడతాను కదా, అధినాయకుడిపై మాట్లాడినప్పుడు పార్టీపై మాట్లాడినప్పుడు వారి మాటల్లో ఉన్నటువంటి సత్యం ఎంత అసత్యం ఎంత అనేటువంటి విశ్లేషణ చేసేటటువంటి శక్తి కలిగి ఉన్నప్పుడు వివేచనతో మాట్లాడే అధికారం భావస్వేచ్ఛ ప్రకటన నాకు ఉంది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను, మేము తప్పనిసరిగా మాట్లాడతాం, పార్టీ ముఖ్యం, జెండా ముఖ్యం, ముఖ్యమంత్రి గారు మా నాయకుడు ముఖ్యం, మా నాయకుడు మీకు ఇంత అవకాశం ఇస్తే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు సమాజంలో ఎంత చర్చోపచర్చలకు దారి ఇస్తుందో దానికి గల కారణాలు ఏమిటో సమాధానం మీరు చెప్పండి, మీరు రుజువు చేసుకోండి, మీ సచ్చీలతను రుజువు చేసుకోండి, దానిలో వివరం కూడా మా అభ్యంతరం లేదు, కానీ అనుచితమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారి మీదనో పార్టీ అధ్యక్షుడి మీదనో పార్టీ మీద చేస్తే మేము తప్పనిసరిగా స్పందించాల్సి వస్తుంది, అది మా మా బాధ్యత,
కాంటి పార్టీ కార్యకర్తగా కనీస బాధ్యతగా మేము స్పందిస్తున్నాం నెక్స్ట్ జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి మీ పేరు ఉంటుంది అనుకోవచ్చంటారా నాకు తెలియదండి ఆ విషయాలు నాకు తెలియదు ఎందుకంటే అది కాంగ్రెస్ లో ఉన్ననాడు నేను అభ్యర్థిని 2009 లో గాని 2010 లో గాని ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంటెస్ట్ చేయడం జరిగింది వారు అవకాశం ఇచ్చారు రోషే గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా మాదిస్థానం వరకు నాకు అవకాశం ఇచ్చింది సరే 2009 లో నేను చాలా స్వల్ప తేడాతో ఓడిపోయినాను దాని తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి పక్కకు వచ్చాను పరిణామ క్రమంలో టిఆర్ఎస్ లో చేరడం ఇవాల కమిషన్ మెంబర్ అవడం ఇవన్నీ చెప్పాను మీకు అంటే ఆనాటి పరిస్థితులు వేరు కాకపోతే 3 సార్లు బీసీ కమిషన్ సభ్యుడిగా 30 ఏళ్ళ బీసీ నాయకుడిగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఆ ప్రాంతం నుండి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి వ్యక్తిగా నా పేరు చర్చల్లో ఉంటుంది కానీ ఎవరు నిర్ణయం ఎవరు టిఆర్ఎస్ అభ్యర్థి అవుతారు ఎవరిని నిర్ణయిస్తారు ఎలా ఉంటుందనేటువంటి మాది నాయకుడు తెలుసు నాకు ఎలాంటి సంకేతాలు లేవు ఆ చర్చల్లో నా పేరు ఉందా అనేటువంటి విషయం కూడా నాకు తెలియదు ఇది కేవలం ఆయా పత్రికా మాధ్యమాల్లో వస్తూ ఉంటే గతంలో కంటెస్ట్ చేసినాను కాబట్టి నాదైనటువంటి పద్ధతిలో 3 దశాబ్దాలుగా ఎప్పుడు లైమ్ లైట్ లో ఉంటున్నాను నేను ఏ బీసీ కాజ్ అయితే పట్టుకున్నానో ఆ కాజును వదిలిపెట్టి బయటికి పోకుండా అదే పద్ధతిలో నేను పోరాట పంతా ద్వారా ఉంటా ఉన్నాను కాబట్టి ప్రజల్లో చర్చకు వస్తూ ఉన్నాను కానీ నాయకత్వం నుండి సంకేతాలు లేవు అభ్యర్థిని అయితా అనేటువంటి దాంట్లో సంకేతాలు లేవు పార్టీ నుంచి నాకు ఎవరు ఏమి చెప్పలేదు మీరు అడిగినటువంటి ప్రశ్న అది భవిష్యత్తులో ఏ విధంగా రూపాంతరం చెందుతుందనేది కాలమే పరిష్కరిస్తుంది కాలమే సమాధానం చెప్తుంది ఈటల వంటి బలమైన నాయకుడి ఎదుగుదలకి మీరు అంటున్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు తప్పనిసరి ఇంతకుముందు చాలా సుదీర్ఘంగా మీకు చెప్పిన కదా రాజేందర్ గారు వృత్తిరీత్యా పౌల్ట్రీ బిజినెస్ చేసుకునే వ్యక్తి వారు 2003లో వారు పార్టీలో జాయిన్ కావడానికి వచ్చినప్పుడు అప్పుడు కమలాపూర్ నియోజకవర్గం ఉండేది కమలాపూర్ నియోజకవర్గంలో అప్పటికే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు తర్వాత పార్టీ చాలా బలంగా ఉన్నది అక్కడ చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళందరూ పార్టీ కోసం అప్పటికే బాగా పనిచేశారు కొంతమంది జెడ్పీటీసీలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు సీనియర్లు ఉన్నారు అంటే 2001 నుండి పార్టీని కాపాడి 3 వరకు దాన్ని గెలుపు బోటలోకి తీసుకురావడంలో కృషి చేసినటువంటి నాయకులందరూ అక్కడ అందుబాటులో ఉన్నారు ఆల్ ఆఫ్ ఎ సడన్ రాజేందర్ గారు పార్టీలో జాయిన్ అవ్వడం 2004లో వారు వారికి టికెట్ ఇవ్వడం అంటే సీనియర్లను పక్కన పెట్టి మీకు టికెట్ ఇచ్చారు మీరు గెలిచారు దాని తర్వాత ఉప ఎన్నికల్లో ఒకసారి రాజీనామా చేశారు మళ్ళీ ఈ విధంగా 6 సార్లు ఇప్పుడు గెలిచారు ఆ మధ్యకాలంలో మీకు పార్టీ రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజుల్లో శాసనసభ పక్ష నాయకుడిని మిమ్మల్ని చేశారు అదొక ఉన్నతమైన అవకాశం ఒకటి ఎమ్మెల్యేగా అవకాశం శాసనసభ పక్ష నాయకుడిగా అవకాశం రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ఆర్థిక మంత్రి వైద్య మంత్రి ఈ విధంగా శిఖరం ఎత్తుకు ఎత్తినటువంటి శిఖర సమానుడైనటువంటి జీవితాన్ని ప్రకటించి ప్రసాదించినటువంటి వాడు కేసీఆర్ కాకపోతే ఎవరైతే చెప్పండి అసలు మీరు టిఆర్ఎస్ లో జాయిన్ కాకపోతే మీరు ప్రజా ప్రతినిధి అయ్యేవారు కాదు ఇంత ఉన్నది ఎదిగేవారే కాదు ఇంతమంది హృదయాల్లో ఈ స్థానాన్ని ఏమాత్రం సంపాదించుకునేటువంటి అవకాశం వచ్చేదే కాదు వేరే ముఖ్యమంత్రి గారికి ఆనాడు ఉద్యమ నాయకుడికి కనుక మీ పట్ల వేరే ఆలోచన ఉంటే రాజేందర్ బాగా ఎదుగుతున్నాడు శాసనసభ పక్ష నాయకుడు కూడా బాగా మాట్లాడుతూ ఉన్నాడు ఇతన్ని కాదు ఇంకెవరినైనా పెడదామని చెప్పి అనుకుంటే ఎవరినైనా పెట్టేవాడు కదా మీకే అంత గొప్ప అవకాశం ఎందుకు ఇచ్చిండు కాబట్టి మీ ఎదుగుదల అనేటువంటిది పిన్ టు పిన్ పిన్ టు పిన్ 100% టిఆర్ఎస్ వల్లనే సాధ్యమైంది అది మీరు ఒప్పుకోవాలి ఒప్పుకొని ఇవాళ జరిగినటువంటి తప్పిదంలో మీ యొక్క పాత్ర ఏమున్నది ఏమి లేదు మీరు కడిగిన ముత్యం ఎట్లా ఎదుగుతారు ఎట్లా నిరూపించుకుంటారు అది మీ మీద ఆధారపడుతుంది కానీ టిఆర్ఎస్ లేకుండా కారు గుర్తు లేకుండా కేసీఆర్ లేకుండా మీ ఎదుగుదల లేదు అనేటువంటి విషయం ప్రపంచానికి తెలుసు దాన్ని మళ్ళీ మనం స్పష్టంగా వాళ్ళంతా చెప్పాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ ఉద్యమంలో కూడా ఈటల రాజేందర్ గారు చాలా చురుగ్గా పాల్గొన్నారు అదంతా ఇప్పుడు ఎలా మర్చిపోతున్నారు అని ఒకటి ఉంది కదా దాన్ని ఏమంటారు సార్ ఎవరు మర్చిపోయారు ఎవరు మర్చిపోలేదు 14 సంవత్సరాలు మీరు అంతా పనిచేసింది ఇప్పుడు నేను చెప్పినటువంటి అంతా ఆయన పనిచేసింది కదా కానీ వాళ్ళు నువ్వు చేసుకున్నటువంటి దాంట్లో మీకు ఇబ్బంది జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తన మంత్రివర్గ సహచరులను ఎవరిని ఉంచుకోవాలా ఎవరిని తీసేయాలి అనేటువంటి వారికి అధికారం ఉంది కానీ మీరు ఒక దాంట్లో ఇరుక్కుపోయి అది ప్రాథమికంగా రుజువు కాబడి ప్రభుత్వం యొక్క మనుగడ ప్రభుత్వం యొక్క
ఒక ప్రభ తగ్గిపోయే పరిస్థితి ఏర్పడ్డప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక చర్య తీసుకున్నాం. దాని మీద మనం ఎట్లా క్వశ్చన్ చేస్తాం? ఎట్లా క్వశ్చన్ చేస్తాం? మీకన్నా సీనియర్ ఉన్నటువంటి వాళ్ళకి మంత్రులు వచ్చినాయా? మీకన్నా సీనియర్లు అయినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదా? ఒక కార్పొరేషన్ చైర్మన్ కానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు తలామొనకలై అనేక సందర్భాల్లో మొదటి తర నాయకులు ఎవరు, పార్టీలో కృషి చేసినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళని కనుక్కొని వాళ్ళ బాగోగులు తెచ్చుకొని వాళ్ళని నక్కున చేర్చుకొని వాళ్ళకు అనేకమైనటువంటి తీరులు ఆదుకున్నప్పటికీ ఎమ్మెల్యే ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు. ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని కొన్ని సందర్భాల్లో రాజకీయ పరమైన కంపల్షన్స్ వస్తుంది. ఆ సందర్భంలో ఒక సీనియర్ నాయకుడు కాదని అప్పుడే వచ్చినటువంటి వాడికి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయ ఈ యొక్క వీటిలో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాధాన్యాల వారిగా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వకుండా పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చింది అనుకోండి, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇస్తారు అనే విమర్శలు కూడా వచ్చినా ప్రభుత్వ మనుగడ చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ మనుగడలో రాజకీయ పరమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయాల్లో చాలా మంది సీనియర్లకు రాలే. మరి మీరు ఎంత ఉన్నత స్థాయి ఎదిగింది పార్టీలో? 2001 నుండి ఉన్నటువంటి వాళ్ళు రానటువంటి వాళ్ళు ఎంతో మంది, 2003 వచ్చిన మీకు వచ్చింది, మరి దాని గురించి ఏం మాట్లాడలేదు. చూసుకున్నట్లయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చెందింది. జరిగిన అభివృద్ధి, జరగని అభివృద్ధి ఎవరి ఖాతాలో వేస్తారు? ఇప్పుడు ప్రభుత్వం ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ఆర్థిక మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారితో చదువుగా మాట్లాడుకునే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు నిధులను కేటాయింపులు చేస్తారు. ప్రతి ఫైల్ కూడా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ కోసం రావాల్సి వస్తుంది. సో ఆర్థిక శాఖ చాలా కీలకమైన శాఖ. అలాంటి శాఖ నిర్వహిస్తున్నటువంటి నాటి ఆనాడులో నిర్వహిస్తున్న రాజేంద్ర గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకొని, అన్నా నాకు కొంచెం దీనికి ఇంత ఎక్కువ కావాలి, దానికి ఇంత ఎక్కువ కావాలంటే మంచి యుద్ధం మీద తీసుకోండి అంటే, ఆ నిధులు ఎవరు ఇచ్చినట్టు? ఆర్థిక మంత్రిగా నీకు స్వేచ్ఛ లేదు, కేటాయింపులు చేయాలన్నా ఏం చేయాలన్నా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదం కావాలి. అంటే నిధులు కొంత వెసులుబాటుతో విరివిగా తీసుకొని అభివృద్ధి చేయడానికి అవకాశం నీకు ఎవరు ఇచ్చారు? ముఖ్యమంత్రి గారి ప్రసన్నమైనటువంటి దృక్పథం ఉంటేనే అవకాశం అయింది. 6 ఏళ్లలో మీరు 6 సార్లు గెలిచారు, 2 టర్మ్లలో 6 సార్లు మీరు గెలిచారు. అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మీకు తప్పనిసరిగా ఉన్నది. ఆర్థిక మంత్రి అవకాశాన్ని స్వీకరించింది, కొంత అభివృద్ధి చేసే పనిచేసింది. ఆ అభివృద్ధి టీఆర్ఎస్ ఖాతాలోనే, రేపటి అభివృద్ధి టీఆర్ఎస్ ఖాతాలోనే. ఈటల రాజేందర్ గారి మీద పోటీ చేసి గెలవడం అనేది అంత ఈజీ కాదంటారు, దానికి మీరే ఉంటారు? ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేయాలి, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుల వారు అభ్యర్థిని ఎంపిక చేయాలి. ఎంపిక చేసిన తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు అనేది కథ మొదలవుతున్నారు. ఇప్పటికి జరిగిన అన్ని ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచింది అనేటువంటిది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని ఎన్నికలు ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీతో సహా మేమే గెలిచినాం. ఒక్క దుబ్బాక విషయం మాట్లాడతారా? 1000 ఓట్లతోని ఆయన మొదట్లో టీఆర్ఎస్ వాడు కాబట్టి, టీఆర్ఎస్లో చాలా కాలం పనిచేసిన వాడు కాబట్టి, రామలింగారెడ్డి మరణం తర్వాత ఆయన సతీమణి అంత పర్ఫార్మెన్స్ ఉంటుందో లేదో అనేటువంటి విషయంలో కొంత ప్రజలలో కొంత ఆ యొక్క గందరగోళం వాతావరణం ఏర్పడి ఏమైనా అక్కడ ఓటమి పాలై ఉంటామేమో తప్ప, నిన్న కూడా ఓ ఇక్కడ జిహెచ్ఎంసీలో కొన్ని సీట్లు రాగానే వరంగల్ మాదే, కర్మం మాదే, ఎమ్మెల్సీలు మాయ, అన్ని మాయన్నారు నాగార్జున సాగర్తో సహా ఎవరివి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా క్యాండిడేట్ ఎవరున్నా గెలుపు కేసీఆర్ది, గెలుపు టీఆర్ఎస్దే, గెలుపు కారుగుర్తుదే. అభ్యర్థి ఎవడనేది కాదు, ముఖ్యమంత్రి బొమ్మ ఉంటే చాలు, కేసీఆర్ బొమ్మ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు గెలుస్తారు. డౌన్ అయిపోయింది కాబట్టి నాగార్జున సాగర్ గెలిచాం, డౌన్ అయిపోయింది కాబట్టి వరంగల్ గెలిచాం, ఖమ్మంలో గెలిచాం, 2 ఎమ్మెల్సీలు గెలిచాం. గ్రాఫ్ డౌన్ అయితే మేము గెలుస్తామా ఓడిపోతామా? జానారెడ్డి లాంటిది రౌలీలో గెలుస్తాడు జానారెడ్డి గారు అన్నారు. మా వాడు బ్రహ్మాండమైన మేడతో గెలిచింది మా మూడు భగత్. వరంగల్ మున్సిపల్ ఎలక్షన్ లో బీజేపీ వాళ్లకు అభ్యర్థులు లేరు, ఖమ్మంలో అభ్యర్థులు లేరు. ఏదో జిహెచ్ఎంసీ హైదరాబాద్ 4 సీట్లు రాగానే మొత్తం ప్రభు వెళ్ళిపోతున్నది బీజేపీ తిన్నారు. ప్రభు ఇక్కడ మనం ఇక్కడ ఏదో వడదలు వచ్చినాయి, కొంత ప్రజల్లో అసంతృప్తి ఉన్నది, దాన్ని సరిగ్గా క్యాచ్ చేసుకోవడంలో కొంత ఇబ్బంది జరిగింది. అంతేగాని టీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఏనాడు ఓటమి ఉండదు. కేసీఆర్ గారి నాయకత్వంలో
వారు ప్రజలకు చేస్తున్నటువంటి సేవలో, వారు ప్రజలకు అందిస్తున్నటువంటి పథకాలలో ఒక ఆత్మ గౌరవం దాగినది, ఒక సామాజిక న్యాయం దాగినది. ఒక పథకం వెనుక రూములో కూర్చొని ఏసీ గదుల్లో కూర్చొని చేసింది కాదు, ప్రజలలో శాశ్వతమైనటువంటి పేదరికం ఎట్లా పోవాలి, అది స్వీకరించబోయేటటువంటి ఆ ప్రజలలో ఆత్మగౌరవం ఎట్లా పెరగాలి. డబుల్ బెడ్రూమ్ ఆత్మగౌరవం, కులభవనాలు ఆత్మగౌరవం, కళ్యాణ లక్ష్మి ఆత్మగౌరవం, చాతి ముబారక్ ఆత్మగౌరవం, ఏ పథకంలో ఆత్మగౌరవం లేదో చెప్పండి. ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి ఆత్మగౌరవంతో ప్రజల శాశ్వత సమస్యల పరిష్కార సాధన క్రమంలో నిరంతరం అధ్యయనం చేసి దేశంలో ఉన్నటువంటి అనేక పథకాలను పరిశీలించి పథక రచన ద్వారా అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఈ పథకాలలోనే ఆత్మగౌరవం ఉన్నప్పుడు ఆత్మగౌరవం లేదు, ఆత్మాభిమానం లేదని మాట్లాడేటటువంటి మాటల విషయంలో, ఆరోపణల విషయంలో, విమర్శల విషయంలో ప్రజలు ఏమాత్రం స్పందించరని తప్పకుండా విమర్శలు చేసేటటువంటి ఆ నాయకులు ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తాను. వక్లావరణం గారు, కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి అలాగే బీజేపీ నేత పెద్దిరెడ్డి ఇద్దరు కూడా టీఆర్ఎస్ లోకి వస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి, నిజమే అంటారా? తెలియదండి, మరి అధిష్టానం వరకు నాకు తెలిసి అయితే అలాంటి అవకాశం లేదని అనుకుంటుంది. పత్రికల్లో రాసింది, పత్రికల్లో ఈ అభ్యర్థిత్వాలను కూడా పరిశీలిస్తున్నారు, అది కూడా ఊహాజనితమే, అది అన్ని ఊహాగానాలే. నేనైతే అలా అనుకోవడం లేదు, ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో నాయకులు లేకపోతే కదా పక్క పక్క పార్టీ నుంచి ఇప్పుడు నాయకులు తెచ్చుకోవాల్సింది, ఆ అవకాశం లేదు, అది కేవలం ఊహాజనితమే నేను అంటున్నాను. అలాగే కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి ఈటెల రాజేందర్ గారిని విమర్శిస్తున్నారు, దాని వెనుక టీఆర్ఎస్ అధినాయకత్వం ప్రోత్సాహం ఏమన్నా ఉందంటారా? ఎందుకుంటుందండి, ఇప్పుడు ఆయన ఆడ పోటీ చేసిండు, రాజేందర్ గారు పోటీ చేసిండు, అప్పటి నుండి ఏదో ఒకటి ఆయన విమర్శిస్తూ వస్తూనే ఉంటాడు. కౌశిక్ రెడ్డి గారు మొదటి నుంచి రాజేందర్ గారు విమర్శలు చేస్తుంటారు. సరే, ఇప్పుడు ఎపిసోడ్ ల్యాండ్స్ ఎపిసోడ్ వచ్చింది కాబట్టి ఆయన ఇంకా కొంచెం ఉదృతంగా మాట్లాడతాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా పత్రికల్లో కూడా మీకు సమాచారం ఉన్నటువంటి వాడు మాట్లాడితే మీరు ఎలాగో ఎక్స్పోజ్ చేస్తారు కదా. ఆ పద్ధతిలో కానీ నాకు తెలిసి ఏం కాదు. ఒకవేళ ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మాలాంటి కార్యకర్తలు ఉన్నారు, మేము మాట్లాడతాం కదా. ఆయనను ఎందుకు ప్రోత్సహించి మాట్లాడించాల్సిన అవసరం, ఇంత పెద్ద వ్యవస్థకు ఆయన ప్రోత్సహించి మాట్లాడించాల్సిన అవసరం మా పార్టీకి లేదు. అలాంటి ప్రయోగాలు, చిన్న చిన్న ప్రయోగాలు చేయకూడదు. ఇతర రాజకీయ పార్టీల వ్యవస్థ టీఆర్ఎస్లో అట్లా ఉండదు, లేదంటే సూటిగా చేస్తారు. సాక్ష్యాధారాలు దొరికితే కొత్తలో చేసేసి ముఖ్యమంత్రి గారు అంతే, ఇట్లా ఉంటుంది. కానీ కౌశిక్ రెడ్డిలను ఇంకోటి వాటిని వీళ్ళను అందరినీ ఏదో ప్రోత్సహించి ఏదో చేయించాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి, మా అధినాయకత్వానికి లేదు, అది కేవలం ఊహాజనితమని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారికి రాజకీయ సంబంధాలు తప్ప మానవ సంబంధాలు అనేవి తెలియదు అని విమర్శించారు, ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? మానవ సంబంధాలు లేకపోతే నేను ఇంత గొప్ప ఎందుకు ఇవ్వడం? మానవీయ కోణమే బాగోకపోతే, మానవత దృక్పథమే బాగోకపోతే, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అని మనం మాట్లాడుకుంటుంటే ఊరికే, ఆ మానవత సంబంధాలు కనుక ముఖ్యమంత్రి గారు లోపల లేకపోతే ఇంత ఉదారంగా ఎవ్వరు ఆపదలో ఉన్నా అక్కడ తీర్చుకుని ఆదుకుంటున్నారు? అనుకోలేదు. రాజకీయ సంబంధాలు, మానవ సంబంధం అంటే దాని కొత్త నిర్వచనం మరి రాజేంద్ర గారి వారికి. మానవ సంబంధాలు అంటే ఏంటి, రాజకీయ సంబంధాలు అంటే ఏంటి, ఈ రెండింటికి ఉన్న అవినాభావ సంబంధం ఏమి, వారు డెఫినేషన్ ఇవ్వాలి. మనుషులుగా చూడండి, ఏమన్నారు ఆయన, ఇది అన్నారు కదా, రాజకీయ సంబంధాలు తప్ప మానవ సంబంధాలు, మానవ సంబంధాలు ఎందుకు, మానవీయ కోణంలోనే ప్రతి ఆలోచన ఆయన, మానవత దృక్పథంతోనే ప్రతి పథకం మానవత దృక్పథం. పేదవాడి కుటుంబంలో శాశ్వతంగా పేదరికం ఎట్లా పోవాలి, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, వాళ్ళకు కోళ్ళు ఇచ్చి, వాళ్ళకు మేకలు ఇచ్చి, వాళ్ళకు బర్రెలు ఇచ్చి, గొర్రెలు ఇచ్చి, వాళ్ళ ఉత్తరను నిపుణత సాధింపజేసి, వాళ్ళకు ఉచితంగా చేపల పంపిణీ చేసి, ఆ గొర్రెలను ఉచితంగా ఇచ్చి, ఆ గొర్రెల ద్వారా మళ్ళీ ఆర్థికంగా స్వావలంబన జరిగేలా చేసి, రూపాయి దొరకనడానికి లక్షల రూపాయలు సంపాదించుకునేటటువంటి గొప్ప మానవీయ కోణంలో ముఖ్యమంత్రి గారు ఆలోచించి పథకం చేసి అమలు చేస్తూ ఉంటే మానవ సంబంధాలు ఏంటంటే రాజకీయం వేరు, రాజకీయ పరాలు, రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు అని ఉంటాయి. ఎందుకంటే రాజనీతిజ్ఞుడుగానే ముఖ్యమంత్రి గారికి పేరు ఉంటుంది. మానవ సంబంధాలు ఉంటేనే మానవీయ కోణంలో పథక రచన. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆదరణ, ముందడుగు, రోష్ని ఇవన్నీ పెట్టి ఉన్నాయి ఒక పథకం అన్న, కోటి వరాలు ఒక్క వరం కూడా లేదు.
వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ అని ఒక పథకం పెట్టడం, గుడ్డలు గడ్డపాలను ఇచ్చారు, ఎలక్షన్ల అప్పుడు సైకిల్ మంచి మహిళలు ఆడపిల్లలు అంటే నాలుగు గోడల మధ్య ఏదో ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం చేసేది అట్లే ఉండే పథకాలు. ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం పథకాలు వచ్చినా చేసి అమలు చేసేవాడు కాదు కేసీఆర్ గారు కాదు. శాశ్వత పేదరికం పోవాలని చెప్పి ప్రయత్నం చేసేవాడు అది ముఖ్యమంత్రి గారు ఆలోచన. వారికి మానవ సంబంధాలు లేవు, మానవీయ పనులు లేదు, మానవతా విలువలు లేవు అని మాట్లాడుతుంటాడు. వారే ఎవరైతే మాటలు మాట్లాడితో గౌరవనీయులైన రాజేంద్ర గారి దానికి సమాధానం చెప్పాల్సినట్టు అవసరం. నాకు తెలిసి అయితే నిండైన నిర్వెత్తు మానవతా మూర్తి కలుపులు చంద్రశేఖర రావు నాకు తెలిసి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ పార్టీ నుండి హరీష్ రావు గారు కూడా వెళ్ళిపోతారు అని అంటున్నారు. ఒకవేళ హరీష్ రావు గారు వెళ్ళిపోతే పార్టీ పరిస్థితి ఏంటి? ఇవి అత్యంత ఊహాజనితమైన. హరీష్ రావు గారు ఒక సునిశ్చితమైన క్రమశిక్షణ కలిగిన వీర విరేత కలిగిన నాయకుడు. ఎంత ఊహాజనితమైనటువంటి విషయాలు మాట్లాడతారు నా పరిధి కూడా కాదు. చిన్న కార్యకర్త నేను హరీష్ రావు గారుతారా, ఇంకొకరు ఉంటారా, ఇంకోరు పోతారా, ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకుంటారా, అంత పెద్ద మాటలకు నేను సమాధానం చెప్పలేను. కానీ ఎవ్వరు వెళ్ళినా ఎవ్వరు ఉన్నా సమర్థవంతమైనటువంటి ఒక రాజనీతిజ్ఞుడి పాలనలో సామాజిక న్యాయంతో సమసమాజ పరిపాలకుడిగా ముఖ్యమంత్రి గారి పాలన కొనసాగుతున్నారు. ఈ పాలనలో ఎవరుంటే, ఈ పాలనలో ఎవరు భాగస్వాములు అయితే వారికి చరిత్రలో మిగిలిపోయేటటువంటి అవకాశం వస్తుంది. అది మాత్రం నేను చెప్పగలను. మీరు అన్న ప్రశ్న కూడా నాకు తెలిసి కేవలం ఊహాజనితమైన ప్రశ్నలే. ఎందుకంటే హరీష్ రావు గారు అంత చిన్న పని చేయరు, అలా అంత ఆలోచన చేసే మనిషి కాదని 2001 పార్టీ పుట్టినప్పటి నుంచి వీర విధేయుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనంటే కూడా ముఖ్యమంత్రి గారికి అపారమైనటువంటి సిద్దిపేటలో నిన్న కూడా జరిగినటువంటి సమావేశంలో ఒక గొప్ప సైనికుడు లాంటి వ్యక్తి అని చెప్పి సిద్దిపేటలో జరిగిన ఏ మీటింగ్లోనైనా ముఖ్యమంత్రి గారు ఎట్లా హరీష్ రావు గారిని ప్రశంసిస్తారో మీరు చూస్తూనే ఉంటున్నారు. గజ్వేల్లో జరిగిన మీటింగ్లో కానీ ఎక్కడైనా కొంత ఒక ట్రబుల్ షూటర్గా ఎంత పెద్ద సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం చేసి మళ్ళీ తెలంగాణకు విజయ దుందుని మోగించడంలో ముఖ్యమంత్రి గారి మార్గ నిర్దేశకత్వంలో హరీష్ రావు గారు ఎంత పనిచేస్తారనేటువంటిది మీకు తెలుసు. కాబట్టి వారు ఉంటారా పోతారా అనేది అంత చిన్న విధంగా మనం చర్చించుకోవడం బేస్ట్. ఖచ్చితంగా ఈ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇంకా గొప్పగా ఉంటుంది, ఇంకా మూడో ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది. అప్పటికి అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయి బహుజన రాజ్య స్థాపన దిశగా బహుజన వర్గాలు ఇంకా మరింత అవకాశాలు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయ దృక్పథంతో ఆనాడు ఇంకా చర్యలు తీసుకుంటారని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. కొడుకును సీఎం చేయడానికే సీనియర్స్ అందరినీ తొక్కేసి వెళ్ళిపోతున్నారని ప్రత్యర్థులు అంటున్నారు, దానికి మీరేమంటారు? ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ భవన్లో ఒక మీటింగ్ పెట్టి ఇంకా 2 సార్లు ముఖ్యమంత్రి నేనే అయితే అని చెప్పాను. ఎవరన్నా మాట్లాడితే తోపిస్తా అని చెప్పి ఎవరు మాట్లాడద్దని చెప్పాడు. ఇంకా దానికి ఎక్కడానికి దానికి అవకాశం ఎక్కడ? కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా ఇంకోరు అవుతారా అనే దానికి అక్కడ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు కదా. అర్హతలు ఉన్నప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరి ఎవరిని చేయాలో వారే ముఖ్యమంత్రి గారు చేస్తారు. కానీ అనవసరంగా ఈయన ముఖ్యమంత్రి అవుతాడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి నేను మాట్లాడద్దు. అది పార్టీ క్రమశిక్షణ పరిధిలోకి వస్తుంది. ఇంకా 2 సార్లు నేనే ఉంటాను చెప్పాడు. ఆయనే స్వయంగా మీటింగ్ పెట్టి చెప్పాడు, పత్రికాముఖంగా చెప్పాడు. ఇది దాని మీద మళ్ళీ చర్చండి. కానీ సీనియర్లోనే ఎక్కడిది, జూనియర్లోనే ఎక్కడు? రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి, ప్రజలు ఎట్లా అభివృద్ధిలోకి రావాలి, పథకాలు ఎట్లా అమల్లోకి తీసుకురావాలి, కరోనా నుండి ప్రజలను ఎట్లా కాపాడాలి, అది ముఖ్యమంత్రి గారి ముందు ఉన్నటువంటి ఈ టార్గెట్. ఈ నాయకులు ఈ వినాయకుల గురించి మాట్లాడే సమయం సందర్భం ఆయనకు లేదు. 7 ఏళ్లకింత గొప్ప ప్రగతి చెందినటువంటి ముఖ్యమంత్రి గారి మీద అనవసరమైనటువంటి వ్యాఖ్యలు, అనవసరమైనటువంటి చర్చలు కొడుకు కోసమనో బిడ్డ కోసమనో ఇంకొకరి కోసం ఈ ఆయన ఒక వ్యక్తి కోసం చేయడం. ముఖ్యమంత్రి గారు వ్యవస్థ కోసం పనిచేస్తాడు, వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పుల కోసం పనిచేస్తాడు, వ్యవస్థలో సామాజికమైనటువంటి విప్లవం కోసం పనిచేస్తాడు, సమసమాజ నిర్మాణం కోసం పనిచేస్తాడు, పేదవాడికి న్యాయం జరగాలని పనిచేస్తాడు. వ్యక్తుల కోసం పనిచేసేవాడు కాదు ముఖ్యమంత్రి. అట్లా పనిచేస్తే వాళ్ళ తెలంగాణ వచ్చేది కాదు, వచ్చినటువంటి తెలంగాణ 7 ఏళ్లలో ఇంత గొప్పగా వర్ధిలేదు కాదు. ఇంటింటికి రక్షితమైనటువంటి మంచినీటి ఇచ్చేటటువంటి రాష్ట్ర దేశంలో ఎక్కడుందో చెప్పండి. ఒకటి మనం ఎన్నడు పుట్టినాం, మనం ఎన్ని చేస్తున్నాం చూడండి. కేంద్ర ప్రభుత్వం కితాబిస్తుంది కదా, ఒక తెలంగాణ తప్పేవాడు నిలిస్తాడని మరి ప్రగతి ఎట్లా సాధ్యమైంది? ఎవరైనా అనుకున్నారా? వైద్యశాఖలో కూడా కంటి వెలుగు అని కళ్ళు ఊరూరికి కళ్ళ పరీక్ష చేసిన వాడు కూడా ఉన్నాడు. చరిత్రలో ఎక్కడ భారతదేశం మొత్తం ఎక్కడైనా
కంటి వెలుగు అని చెప్పి అందరికీ కళ్ళు ఎగ్జామినేషన్ చేసి కళ్ళద్దాలు ఇచ్చిండు, టెస్ట్ చేయించిండు, బంటి బంటి గురించి కూడా టెస్ట్ చేయించిండు. ఈటల ఎపిసోడ్ వల్ల పార్టీకి కొంత అయినా డ్యామేజ్ జరిగిందా? ఏం జరగదండి, ఏం జరగదు, ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది 2014లో, ఈటల శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా సుదీర్ఘమైన కాలం పార్టీ పనిచేసింది. ఆయన ఒక వేళగా మంత్రి పదవి ఇవ్వలేదు అనుకుంటున్నాను. ఆనాడే ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన బయటికి పోవడమో చేయడమో చేస్తే, అరే నిన్నటిదాకా రాజేందర్ ఇంత పనిచేస్తే కనీసం మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి ప్రజలు ఆనాడే ఏమైనా ఆలోచించేది. సుదీర్ఘకాలం పాటు ఇన్ని పదవులు ఇచ్చి ఇంత గొప్పగా ఎదిగించిన తర్వాత, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న తర్వాత, నువ్వు చేసిన దాంట్లో తప్పున్నది కాబట్టి మేము చర్యలు తీసుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి తీసుకుంటే దానిలో ఏముంటే చెప్పండి, దానిలో ఏముంటే చెప్పండి. కాబట్టి ఈ ఎపిసోడ్లో ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ జరిగేటటువంటి ఇబ్బంది లేదు. వ్యక్తులు వెళ్ళినంత మాత్రాన వ్యవస్థకు నష్టం జరగదు. వ్యక్తులను ప్రతినిధులను తయారు చేసేటటువంటి కర్మాగారంగా పార్టీ ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది. అలాంటి కర్మాగారం నుండి ఒక వ్యక్తి పోయిన తర్వాత ఏమవుతుంది, ఏం కాదు, అంతకన్నా బలమైనటువంటి మరొక వ్యక్తి తయారవుతుంది. కాబట్టి ఈ ఉదంతంతో 4 రోజులు చర్చ జరిగిన తర్వాత ఇది ముగిసిపోతుంది. ఒక సంచలనమైన అంశం జరిగినప్పుడు ఓ 4 రోజులు 5 రోజులు దిశ ఉన్నది అనుకోండి, ఆ చర్చ జరిగిన 10 రోజులు జరిగిన తర్వాత ఉన్నాయి. అంతే ఈ దేశంలో ఏదైనా అంతే షార్ట్ మెమరీ ప్రజలకు. 4 రోజులు సంచలనం కోసం 4 రోజులు మీరు కవరేజ్ చేస్తున్నంత రోజులు అది లైవ్లో ఉంటుంది. మీరు రోజు అదే పని చేయరు కదా, మీరు మానేస్తున్నాడు అది కూడా పోతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ గారికి కోదండరామ్ కానివ్వండి, మన తీర్మార్ మల్లన్న కానివ్వండి, విశ్వేశ్వర రెడ్డి కానివ్వండి, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉంది అని ఒక విమర్శకుడు ఉంది. దీనివల్ల మన పార్టీకి ఏమన్నా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందండి? కోదండరాము గారిని కలిసినట్టు లేదు, స్వామిగౌడ కూడా కలిసినట్టు లేదు. స్వామిగౌడ ఆల్రెడీ బీజేపీ పార్టీలో ఉన్నారు, విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు. తీర్మానాలని ఇండిపెండెంట్ ఉన్నాడు, ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. కాబట్టి దీన్ని రాజకీయ పార్టీ పెట్టడానికి కావాల్సినటువంటి చర్చ జరిగిందని చెప్పి మనం అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో రాజకీయ పార్టీ పెట్టడం, దాన్ని నిలబెట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి గారిని చూసాం. ఈ తెరాస నుండి వెళ్ళినటువంటి వాళ్ళలో చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ పెట్టాడు, జిక్కా బాలకృష్ణ రెడ్డి గారు పార్టీ పెట్టాడు, ఆ పార్టీ సంగతి చూసినాం. అన్నిటిలో నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు జాబ్ చేయకుండా ఉన్నటువంటి కోదండరావు గారిని పార్టీ పెట్టింది, ఆ పార్టీ పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇంత ఇవన్నీ మన కళ్ళ ముందు, వారి కళ్ళ ముందు ఇంత స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో కోదండరావు గారే ఏమాత్రం ఎందుకంటే మొత్తం ప్రజలందరికి గ్రామ గ్రామానికి తెలిసినటువంటి కోదండరాము రాజకీయ వేదిక అధ్యక్షులు ఉన్నారు కదా, జాయింట్ యాక్షన్ కమిటీకి, వారు ఏమి ప్రభావం చూపించలేదు. సో కొత్త పార్టీ పెట్టడం ద్వారా ప్రయోజనం అనేది మనం ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత రాయల్ గారు బీజేపీలో పోతారా లేకపోతే కాంగ్రెస్లో పోతారా అనే దాంట్లో స్పష్టత లేదు. ఎందుకంటే విశ్వేశ్వర రెడ్డి ఏ ఉంటాడా లేదా తెలియదు. రేవంత్ రెడ్డి ఆడని ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆయన చెప్పుకుంటే పిసిసి ప్రెసిడెంట్ కావాలని ప్రయత్నం చేసుకోవాలి. ఇంకా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఇప్పుడు ఆయన అవుట్ గోయింగ్ పిసిసి చీఫ్, ఆ పార్టీలో చాలా స్పష్టత లేదు, అది సంకృష్టం అనేది. బీజేపీ అంటారా, బండి సంజయ్ కుమార్ అధ్యక్షులు అంటారు, డికే అర్మ గారు, జితేందర్ రెడ్డి గారు, మహామహులు కాంగ్రెస్ ఇవాళ ముఖ్యమంత్రి అభ్యర్థులు అంతా ఆమె ఉండదు. ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఆనాడు ప్రచారంలో ఉన్న వ్యక్తులు బీజేపీలో ఉన్నారు. సో బీజేపీలోకి ఇప్పుడు ఇప్పటికిప్పుడు వెళ్తే ఆవిడ జూనియర్. కాబట్టి నేను అక్కడ పొలిటికల్ అనాలిసిస్ చెప్తున్నా. ఆయన ఈ మధ్యకాలంలో టీవీలో కూడా మాట్లాడుతూ చెప్పి ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు నేను రాజకీయ పార్టీ పెట్టను, నేను ఇండిపెండెంట్ నేను పోటీ చేస్తే చేయాల్సి అనివార్యం ఉంటుంది. అనివార్యత అంటారా, ఎప్పటికీ రాజీనామా చేస్తాను కూడా ఇప్పటికీ అనడం లేదు. అనివార్యత అనివార్యత అని చెప్తాను. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో రాజీనామా చేస్తే ఇండిపెండెంట్గా పోతాను. సో ఈరోజు ఇంకా మనకు వీళ్ళందరినీ కలుపుకొని ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారు అనేటువంటిది నాకు తెలిసి ఊహాజనితమైంది. సార్, ఇప్పుడు ప్రభుత్వం చూసినట్లయితే రైతులకు గొర్రెలు చేపలు పంపిణీ ఇవే కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ఫ్రీ విద్య అండ్ అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పటి వరకు లేవు. చాలా మంది దానికోసం వెయిట్ చేస్తున్నారు, ఏమంటారు? ఇప్పటి వరకు లేవని చెప్పడం పూర్తి నిరాధారమైంది. 1,32,000 ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా
పోలీస్ శాఖ ద్వారా, ఆరోగ్య శాఖ ద్వారా, విశ్వవిద్యాలయాల్లో, ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లో విభాగాల మాదిరిగా ఏ విధంగా నియామకం చేసామో మా గౌరవ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు చాలా స్పష్టంగా కేటగారికల్గా 1,32,000 అబోవ్ ఉద్యోగాలు ఎట్టించమని చెప్పింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగినటువంటి ఉద్యోగాల్లో ఎంత పారదర్శకంగా, ఎంత అవినీతి రహితంగా, ఎంత మెరిటోరియస్గా నియామకాలు చేశారో మనం చూసాం. బీఎస్సీ ద్వారా టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని ఒక ఆరోపణ ఉన్నారు. దానికి కూడా సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, త్వరలో 50,000 ఉద్యోగాలు పూర్తి చేయ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం, బీఎస్సీల ద్వారా టీచర్ ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్పారు. యూనివర్సిటీస్లో కూడా నియామకాలు చేసుకోవడానికి యూనివర్సిటీస్కి పర్మిషన్ కూడా జరిగింది. ఇంత స్పష్టంగా ఉద్యోగాలు ఇస్తామంటే మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు అనేటువంటి మీ ఆరోపణ, మరి మీరు ఆరోపణ చేస్తున్నా మీతో ఎవరిని అడిగిస్తున్నా నాకు తెలియదు, కానీ 1,32,000 పైచులకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పాం. దానికి సంబంధించినటువంటి నేను ఆధారాలు కావాలంటే మీకు ఇప్పుడే మీకు అందజేస్తాను. మన ఈ మధ్య కాలంలో మనం చూసాం జాబ్ లేదని కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఇప్పుడు జాబ్ ఒక్క వ్యక్తి మరణం, వ్యక్తుల మరణాల మీద మనం మాట్లాడరాదు. ఆత్మహత్య అనేటువంటి చాలా మానసికంగా మనం కుంగదీసింది. ఇంత అభివృద్ధి జరుగుతుంటే, ఇంత గొప్ప విశాలంగా రాష్ట్రం ముందు పోతూ ఉంటే, ఒక యువకుడు ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న యువకుడు మరణం మనం తట్టుకోలేము. అలాంటి సంఘటనలు జరగకూడదు, మనం ఎవరైనా ప్రోత్సహించకూడదు, కానీ ఇంటెన్షన్ ఏమై ఉంటుంది అనేది మనం చెప్పడం, అతని మరణం మనం నిజంగా కూడా విచారించదగినటువంటిది. దాని మీద చర్చను, ఎందుకంటే నేను చర్చా వేదికలో పాల్గొంటున్నప్పుడు కూడా ప్రభుత్వం మీదనే విమర్శలు చేయకండి, ఇది మనందరి బాధ్యత, విపక్షాల బాధ్యత. భవిష్యత్తు మనది, ఉద్యోగాలు కాకపోతే బతుకుంటే బలసాగైనా తినవచ్చు అని చెప్పి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటున్నాం. బతకాలనే బతికించాలి, లీవ్ అండ్ లెట్ లివ్. మనం బతకడమే కాదు, నలుగురిని బతికించే రీతిలో ఉండాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలి, అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాలని చెప్పి మేము మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇవాళ 10 జిల్లాలు ఉన్నటువంటి దాన్ని 33 జిల్లాలు చేసుకొని విశాలంగా 8 జోన్లు చేసుకొని, ఈ జోన్లలో కూడా 90% ఉద్యోగాలు మనకే వచ్చేలా దాన్ని ఫిక్స్ చేసుకొని, ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఒక గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు ఇవ్వకుండా మన రాష్ట్రపతి గారు అనుమతి వచ్చింది, జోన్లన్నీ ఫైనలైజ్ అని ఇప్పుడు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకం అయిన తర్వాత గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, బీఎస్సీల ద్వారా టీచర్ నియామకాలు జరుగుతాయి. మొదట 50,000 ఫిల్అప్ చేస్తారు, వాటికి నోటిఫికేషన్స్ ఆరంభమని ఇప్పటికే హార్టికల్చర్ యూనివర్సిటీలో, అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి. వైద్య శాఖలో మనకు తెలుసు కరోనా నేపథ్యంగా ఎంబీబీఎస్ అయిన ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అవకాశం ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా సుమారు 800 మందికి సంబంధించి పారామెడికల్ సిబ్బంది, డాక్టర్స్, నర్సెస్ వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చింది. నియామకాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి నియామకాలు చేయడం, నోటిఫికేషన్ ఇవ్వడం అనేది నిరంతరమైన ప్రక్రియ, కేవలం ప్రభుత్వంలోనే ఉద్యోగాలు ఉండవు. అంతేకాకుండా ఇవాళ ఇక్కడ 1,000 సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చింది, దిగ్గజ సాఫ్ట్వేర్, ప్రపంచంలోనే దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చింది. ఆ కంపెనీలలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా పరోక్షంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా. సో మీరు చూసారు కదండి, ఇది వాటి వకుల వర్ణం కృష్ణమోహన్ గారితో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.